ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది తిరుమల కొండపైన 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుందండి, 100 రూపాయల రూమ్ను మనం ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇది ఎప్పుడు విడుదల చేస్తారు అని మిత్రులు అడుగుతున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, తిరుమల కొండపైన ఎక్కడికి వెళితే మనకి ఈ 100 రూపాయల రూమ్కి సంబంధించిన బట్టి బుకింగ్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది, ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. దీని గురించి నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో కూడా చెప్పి అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా 100 రూపాయల రూమ్ని ఏ విధంగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి, రూమ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా ఈ వీడియోలో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకైతే టీటీడీ ప్రతి నెల కూడా ఈ 100 రూపాయల అకామిడేషన్కి సంబంధించిన బట్టిది, అంటే ఆన్లైన్లో అకామిడేషన్ మనకి 3 నెలలు ముందుగానే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరుగుతుందండి. టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి మనం ఈ 100 రూపాయల రూమ్ని అయితే బుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో, అంటే ఆద్యత్య సేవలు కానీ, అంగప్రదక్షిణ కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోటా కానీ, శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటా కానీ, ఇలా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇలా బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనం తిరుమల కొండపైన ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంటే ఏఆర్పీ కౌంటర్ ఎక్కడ ఉందంటే మనకి తిరుమల కొండపైన మనం దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో, అంటే బాలాజీ బస్ స్టాండ్ కానీ లేదా రామ్ బకీచా బస్ స్టాండ్ కానీ, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ సిఆర్ఓ ఆఫీస్ ఉందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆన్లైన్లో రూమ్ ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వీళ్ళకి ఏఆర్పీ కౌంటర్ దగ్గర, అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కన మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి. బయట బోర్డు కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత, మనం ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మన ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో, అకామిడేషన్కి సంబంధించిన ప్రింట్అవుట్ని, ఆ ప్రింట్అవుట్ని పట్టుకు వెళ్ళొచ్చు. ఒకవేళ ప్రింట్అవుట్ కనుక మీ దగ్గర లేకపోతే మొబైల్లో పీడిఎఫ్ దానికి సంబంధించిన ప్రింట్అవుట్ ఉంటే దాన్ని స్కాన్ ఏఆర్పీ కౌంటర్ దగ్గర దాన్ని స్కాన్ చేయించారండి. స్కానింగ్ చేయించిన తర్వాత మనకి వితిన్ ఒక 15 మినిట్స్లో మనకి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, అకామిడేషన్ బుకింగ్ చేసుకున్న టైంలో దానికి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ప్లేస్కి సంబంధించి బట్టి, మనకి రూట్ మ్యాప్కి సంబంధించి బట్టి కూడా మనకి ఏఆర్పీ కౌంటర్ ముందే మనకి ఒక నోటీస్ బోర్డులో వచ్చినటువంటి ఏరియాకి సంబంధించిన బట్టి లొకేషన్ కూడా మనకి దాన్ని స్కాన్ చేస్తే మనకి ఆ లొకేషన్ అయితే చాలా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఒకప్పుడు అయితే మనం వేల్ని ఆన్లైన్ లేదా టీడీకి సంబంధించిన సిబ్బందిని అడిగి మనం ఆ ప్లేస్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన మొబైల్ నెంబర్ ద్వారానే ఏంటి గూగుల్లో మనం ఆ రోడ్ మ్యాప్ అన్నది మనం స్కాన్ చేయడం వల్ల మనకి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఎవరిని అడగకుండా. మాకు వచ్చినటువంటి రూమ్ అయితే వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 అండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి వెంగమంబ నిత్యాన్నదాన సత్రానికి భోజనానికి వెళ్ళి మనం బయటకు వస్తాం కదండి ఎగ్జిట్ పాయింట్, అక్కడ వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 అని ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్ మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 అని ఉంటుంది. మాకు అక్కడైతే రూమ్ అయితే రావడం జరిగింది. రూమ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి ఈ రూమ్లో మనకి మాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి 83వ రూమ్ అండి. ముందుగా అయితే నేను వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 దగ్గరికి వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని, అంటే మొబైల్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని, అదేవిధంగా నేను ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ని ఇక్కడ మరొకసారి వీళ్ళకి చూపించి, అంటే సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయని అక్కడ చూపించిన తర్వాత మనకి రూమ్ తాళాలన్నది ఇవ్వడం జరుగుతుంది. మాకు అంటే ఫస్ట్ ఫ్లోర్లో 83వ రూమ్ వచ్చిందండి. మాకైతే ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉంది, లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు లేదా మనకి మెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెట్ల ద్వారా కూడా రూమ్కి అయితే చేరుకోవచ్చు. నేనైతే 83వ రూమ్కి వెళ్తున్నానండి. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఆల్రెడీ 83వ రూమ్లో ఒక ఫ్యామిలీ అయితే స్టే చేస్తున్నారు. 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంది అని చూపించడానికి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి. ఈ రూమ్లో మనం మ్యాక్సిమం 4 నుండి 6 వరకు ఉండడానికి అవకాశం ఉందండి. ఇక్కడ రూమ్ కూడా చాలా ఖాళీగా విశాలంగా ఉంది. ఇక్కడ రూమ్ చూసుకున్నట్లయితే 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఐరన్ ఫ్రేమ్తో తయారు చేయబడినటువంటి మంచాలండి.
ఇక్కడ ఒక కంబలి, అదేవిధంగా ఒక బెడ్షీటు, ఒక పరుపు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మంచాలు రెండు ఇక్కడ జాయింట్ చేయబడ్డాయండి, కాకపోతే వీళ్ళు జాయింట్ చేసుకున్నారు. ఇది సింగిల్ సింగిల్గా కూడా మంచాలు అన్నది ఓపెన్గా వస్తాయి. దాని తర్వాత ఇదే రూమ్లో మనకి రెండు చైర్లు కూడా ఇచ్చారు, ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మన లగేజ్ని పెట్టుకోవడానికి అవసరం బట్టి ఒక అరమాలు అంటే ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు. మన లగేజ్ని అయితే అక్కడ పెట్టుకోవచ్చు. మన బట్టలు ఇప్పేసినటువంటి బట్టలు తగిలించుకోవడానికి అవసరం బట్టి యాంగ్లర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు బాత్రూమ్ చూద్దామండి ఏ విధంగా ఉందో. బాత్రూమ్ కూడా చాలా ఖాళీగా ఓపెన్గా ఉందండి. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఈ బాత్రూంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ హాట్ వాటరు అదేవిధంగా కోల్డ్ వాటర్ అంటే తిరుమల కొండ పైన ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఇంచుమించుగా చల్లగానే ఉంటుందండి. వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సన్నీళ్ళతో స్నానం చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి హాట్ వాటర్ ఫెసిలిటీ రావడానికి ఒక గ్లేజర్ కూడా పైన ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులోంచి మనకి హాట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. మనకి తిరుమల కొండ పైన ఇప్పుడు కూడా ఎక్కడ రూమ్ తీసుకున్నా కూడా రూమ్ తీసుకున్నటువంటి దగ్గరలోనే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే మనకి అందుబాటులో ఉంటుందండి. ఒకవేళ రూమ్లో కనుక మీరు తీసుకున్నటువంటి బాత్రూంలో కనుక హాట్ వాటర్ కనుక పనిచేయకపోతే మీరు బయటకు వచ్చినట్లయితే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి కొనుక్కుని అంటే మీకు రూమ్ ఎక్కడ వచ్చినటువంటి ఏరియాలో మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉదాహరణకి సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర అయితే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నది బయట కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్లో అక్కడ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత మనకి ఇక్కడ బాత్రూమ్ ఇవన్నీ చూసుకున్నా కూడా వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, సింక్ ఇవన్నీ కూడా. తర్వాత మనం రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి ఒక మిర్రర్ డైరెక్ట్గా మనకి ఇక్కడ అద్దు ఇచ్చారు. అదేవిధంగా మనం ఏంటంటే బ్రష్ చేయడానికి లేదా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనం రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి సింకు అంటే ఇక్కడ రూమ్కి మధ్యలోనే ఈ బాత్రూమ్ రెండు బాత్రూమ్లకి మధ్యలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ఫ్యామిలీ అయితే ఈ 100 రూపాయల రూమ్లో ఉండడానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే 100 రూపాయలు రూమ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో మనకి టెంపుల్కి దగ్గరలోనే మనకి 100 రూపాయల రూమ్స్ అనేది రావడం జరుగుతుందండి మ్యాక్సిమం ఎక్కువగానే. తర్వాత 50 రూపాయల రూమ్లో అయితే మనకి టెంపుల్కి అదేవిధంగా 50 రూపాయల రూమ్కి కొద్దిగా డిస్టెన్స్లు ఎక్కువ ఉంటాయండి. మనకేంటంటే బస్ స్టాండ్ దగ్గరలోని అదేవిధంగా రాంబకీచాకి అటు సైడు తర్వాత ఎస్ఎన్సీ జిఎన్సీ ఏఎన్సీ ఇటువంటి ఏరియాలో మనకి 50 రూపాయల రూమ్ ఎక్కువగా రావడం జరుగుతుందండి. అక్కడి నుంచి మనం ట్రావెల్ చేసి మళ్ళీ స్వామివారి యొక్క టెంపుల్కి రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి 100 రూపాయల రూమ్ తీసుకోవడం వల్ల అయితే మనకి టెంపుల్ దగ్గరలోనే మనకి రూమ్స్ అన్నది రావడం జరుగుతుందండి. రూమ్ అన్నది మనకి 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత మన రూమ్ అన్నది మనం చెక్అవుట్ చేయాలి. చేసిన తర్వాత మనం ఆన్లైన్లో ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి 100 రూపాయల రూమ్కి కానీ మనం 500 రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేస్తాం కదండి, టోటల్గా 600 రూపీస్. మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అన్నది 500 అన్నది మనకి రీఫండ్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి 3 రోజుల నుండి 7 రోజుల లోపే మనకి అమౌంట్ అన్నది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దాని గురించి కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. చూసారు కదండి ఇదంతా రూమ్, ఇదంతా కూడా బయట మనకి ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయి. పక్కపక్కనే రూమ్స్ ఉండడం, దాని తర్వాత ఇక్కడైతే లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉంది. కాబట్టి లిఫ్ట్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి కానీ చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అదేవిధంగా స్టెప్స్ కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుండి స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి అయితే చాలా దగ్గర అండి, చాలా వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 అయితే ఉంది. 1, 2 కూడా రెండు పక్క పక్కన ఉంటాయండి. మనకి సాధారణంగా స్వామివారిని దర్శించుకోవడం అయితే చాలా ఈజీగా ఈ ప్లేస్ నుంచి ఉంటుంది. దాని తర్వాత మన నిత్యానదాన సత్రం ఏదైతే ఉందో వెంగమ్మ నిత్యానదాన సత్రాన్ని కూడా ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూసారు కదండి 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉందో. ఇదైతే కరెక్ట్గా ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. రూమ్లో ఎంతమంది అయినా ఉండొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అదేవిధంగా 6 7 వరకు కూడా ఉండొచ్చు. అది మన కంఫర్ట్ని బట్టి లేదా ఇద్దరు మ్యాక్సిమం ఏంటంటే మినిమం రూమ్లో ఉండడానికి 2 ఉండాలండి. మ్యాక్సిమం మీరు ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ వరకు కూడా ఉన్నా ఇటువంటి ఇబ్బంది లేదు. 100 రూపాయల రూమ్ ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఒకే సింగిల్ రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది, బెడ్రూమ్ టైప్. తర్వాత 50 రూపాయల రూమ్లో అయితే మనకి డిఫరెంట్గా ఉంటాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూము, తర్వాత ఒక చిన్న బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకైతే ఒక ఇండివిజువల్ హౌస్లా ఉంటుంది. నిజం చెప్పాలంటే 100 రూపాయల రూమ్ కన్నా 50 రూపాయల రూమే చాలా బాగుంటాయండి. ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ హౌస్లా ఉంటాయి, కాకపోతే స్వామివారిని ఏంటంటే దర్శించుకోవడానికి అంటే టెంపుల్కి అదేవిధంగా 50 రూపాయల రూమ్కి అయితే కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కొంచెం ఇబ్బంది పడుతుంటారు తప్ప నిజానికి 50 రూపాయల రూమే నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. చూశారు కదండి 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉందో. అదేవిధంగా మన భక్తి మార్గం చేయాలని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్పుడవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.